మీరు చెప్పింది కరెక్టే పార్టీ పరంగా సపోర్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అడగలేదు ప్రభుత్వ పరంగానే నిర్ణయాలన్నీ మూడు రాజధానులు అర్థం కానీ అన్నట్టు శాసన తీసుకురావట్లేదు ఆ మధ్యన కావాలంటే కరోనా ఇష్యూ ఉన్న టేబుల్ బిల్ గా తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టచ్చు ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు కానీ ఎందుకు చేయలేదు అనుకోవాలి అది ఏ రాజకీయంగా చూడాలి బీజేపీ ఏమండి ఇప్పుడు బీజేపీ అనేవారు ఏదో విధంగా టీడీపీతో అంత దారుణంగా తిట్టారు టీడీపీ వాళ్ళు బాలకృష్ణ మాదాచోద్ మోడీ అని చెప్పి మోడీని అంత టూ మచ్చిగా తిడతావా బాలకృష్ణ ఏది చంద్రబాబు సమక్షంలో ఎంత పొగరయ్యా నీకు మోడీ అన్నాయన నీ ఇంట్లో అటెండ్ రా కాల్ చేత్తాకి నువ్వు ఆ కాల్ చేసిన కేసు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అండి ఆ రోజు రాజీ చేసి జయించింది ఏ మీ విషయాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మాదాచోద్ మోడీ ఇది రా ఏమై దేకులుంగి బూతులు మాట్లాడొచ్చా ఒక మోడీని ప్రధానమంత్రిని సిగ్గు లేకోకుండా ప్రధానమంత్రి గారు కానీ ఇంకోళ్ళు కానీ అమిత్ షా కానీ చాలా తెలుగు గల్లో వాళ్ళు మళ్ళీ ఆ సుజనా చౌదరిని సీఎం రమేష్ని ఇంకొంతమందిని ఏది ప్రభుత్వ వ్యతిరేక పనులు చేసినటువంటి బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి బ్యాంకు ఎగవేతదారులు వీళ్ళందరినీ మళ్ళీ నీలో చేర్చుకుంటారా మహాపాపహరణం గంగానది స్థానమాచరణం ఎన్ని నేరాలు చేసినా కానీ మీ బీజేపీ అనే దాంట్లో చేరితే వాళ్ళు పవిత్రులు అయిపోతారా నిన్న ఏం పని అండి సుజనా చౌదరికి నిమ్మగడ్డ రమేష్ బాబుతో ఏం పనండి మీరేంటి జగన్ మీద కుట్ర చేస్తున్నారా చేయండి చెయ్యండి ప్రజలే చెప్తారు మీకు బుద్ధి రాష్ట్రంలో కూడా మీరు తిరగలేరు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి పేదల మనిషి పేదల మనిషి అండి ఒక రిక్షా కార్మికుడు నా పిల్లోడు ఇంగ్లీష్ చదువుతాడని ఎదురు చూస్తున్నాడు దాన్ని ఆపుతారా నాడు నేడు ఆపడానికి చూస్తారా రంగులు అంటారా ఏమయ్యా బాత్రూమ్ లెటర్లు కూడా నీ రంగులే గంట వేసింది పెద్ద ఎన్టీ రామారావుది చంద్రబాబుది తెలుగుదేశం అన్నా క్యాంటీన్కి మీరు చెప్తే సంసారం మేం చెత్తే వ్యభిచారం సిగ్గులేదంటా ఎంత మీ ప్రభుత్వంలో ఎంతోమంది జస్టిస్లు కలెక్టర్లు జడ్జీలు అయ్యి ఉన్నారు మనకు అనుకూలంగా చేస్తారు న్యాయమే మాట్లాడతారు జడ్జీలు కూడా అన్యాయం చేయరు గౌరవమైన ఉన్నత హోదాలో వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు అనేది ఐదేళ్ళు ఉంటాయి పదేళ్ళు ఉంటాయి జడ్జీలు అరవై ఏళ్ళు వాళ్ళకి ఉందండి ఒక నేరస్తుడు తప్పించుకున్న పర్వాలా వంద మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని చెప్పి చూసే వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ ఇంకా మాకు దాని మీద నమ్మకం ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి